సార్ నమస్కారం విష్ణు గారు. సార్ నైస్ మీటింగ్ సార్. థ్యాంక్స్. ఫస్ట్ టైం ఈ సినిమా సెకండ్ హ్యాండ్ అని చెప్పి చూస్తాను. సెకండ్ హ్యాండ్ సెకండ్ చూసి అప్పుడు చూసినప్పుడు ఏమనిపించింది అంటే ఈ ఆర్టిస్ట్ ఎవరు చాలా మంచి యాక్టింగ్ చేస్తారు, బాగా న్యాచురల్గా ఉంది, బాగా ఈజీగా చేశారు సార్. అప్పుడే అనిపించింది నాకు మంచి ఫ్యూచర్ ఉంటుందని. మీరు అసలు ఎక్కడ నేర్చుకున్నారు యాక్టింగ్? ఏమన్నా నేర్చుకున్నారు అంటే పర్టికులర్గా యాక్టింగ్ నేర్చుకోవటం అది సినిమాలు చూసే డైరెక్ట్ అదే అనిపించి అంత న్యాచురల్గా యాక్టింగ్ నేర్చుకుంటే రాదు, అది న్యాచురల్గా చేశారు ఆ సినిమాలు. సో మీరు ఎక్కడ సార్? మీ గురించి తెలుసుకోవాలండి. అది ప్రాపర్ వచ్చేసి అమలాపురం దగ్గర ఊరండి, లేకపోతే ఎడ్యుకేషన్ అంతా భీమవరం, విజయవాడ, వైజాగ్. ఏ సార్? బీబీఎం అండి, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ గీతం యూనివర్సిటీ. ఇప్పుడు వైరస్ తగిలింది సినిమాల పిచ్చి? ఇది చిన్నప్పుడు ఉండేది, కానీ ప్రాక్టికల్గా ఇదేం అవ్వదులే అన్నట్టు. అంటే పక్కన సరౌండింగ్స్ అన్నీ అలాగే ఉంటాయి, సినిమాలు అన్న వెంటనే నవ్వుతారు, భయపడతారు. సో ఇవన్నీ అవే పనులు కాదులే అన్నట్టు వెళ్ళిపోయింది. తర్వాత ఇంకా నాకు వేరే ఇంకా అసలేం అవ్వవు. యాక్చువల్గా మీరు ఏమవుదాం అనుకున్నారు? బీబీఎం చేశారు కదా, చేసి దాని తర్వాత అసలే అన్నీ కూడా ఏదో ఒకటి ఆ ఏజ్లో చేయాలి వస్తే చేశారు. ఓకే, కానీ అండర్ కరెంట్గా ఇది ఉంది యాక్టింగ్. ఎట్లా జరిగింది సార్ ఎంట్రీ? సేమ్ అంటే అందరూ అంటే మనకు ప్రాసెస్ అది తెలియదు కదా. మనం నేను తిరిగే స్టేజ్ టైంకి కూడా ఇప్పుడంటే వాట్సాప్లు, మెయిల్లు ఇవన్నీ బాగా వాడుతున్నాం టెక్నాలజీని. అప్పుడు ఫోటోలు పెట్టుకుని ఆఫీస్లకి తిరగటమే నార్మల్, అందరూ చేసేది అదే. అప్పుడు స్లో స్లోగా కొన్ని కాంటాక్ట్స్ దొరకడం, ఒక్కొక్క ఆఫీస్లో ఒక్కొక్క అసిస్టెంట్ డైరెక్టర్ అలా దొరుకుతారు కదా, వాళ్ళని ఫాలోఅప్ చేయటం, వాళ్ళు ఏమన్నా మనకి పలానా దగ్గర అవుతున్నాయి వెళ్ళు అంటాం, అలా స్లో స్లోగా వచ్చేసారు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత యాక్టింగ్ కూడా బాగా వచ్చేసింది. మీకు ఎవరైనా కంప్లైంట్ ఏమైనా చేశారా మీ యాక్టింగ్ పైన? లేదండి. అంటే చూసిన చూసినాడు మీ యాక్టింగ్ చూసినా బాగాలేదురా, యాక్టింగ్ బాగాలేదురా, లేకపోతే ఇంకొంచెం బాగా చేయరా అని చెప్పేసి. అంటే మీరు ఎక్కడ నేర్చుకోలేదు డైరెక్ట్గా వచ్చేసారు? అంటే నేను బయట కొంచెం బాగా రిజర్వ్గా ఉంటాను. ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ అయితే నేను చేసింది అదే. ఇప్పుడు మీరు చెప్పిన సెకండ్ హ్యాండ్ ప్రేమ ఇష్క కథల్ అది ఇనీషియల్గా వచ్చింది సినిమాలు. అవి చూసి వీడు పనికి వస్తాడులే, ఊరికే తిరగట్లేదని అనుకున్నారు అందరూ. అనిపించినట్టుగా చేశారు మీరు మొత్తం. ఇంక ఇప్పుడంటే ఈ ట్విట్టర్లు, ఫేస్బుక్లు బాగా పెరిగినాయి కాబట్టి ఇమీడియట్ ఈ క్రిటిక్స్ అని రివ్యూస్ అని ఇవి బాగా ఇప్పుడు బాగా ఇది అయింది కాబట్టి సినిమా అయిన వెంటనే మనం చూసుకుంటే ఎక్కడేమైనా తప్పులు చేసామా ఏంటి, ఎలా కరెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సినిమా చూసినప్పుడు అనిపించింది అంటే మిమ్మల్ని చూసినప్పుడు ఏమనిపించింది అంటే వీడు కూడా మన ఫ్రెండ్ సర్కిల్లో వాడు ఉన్నట్టుగానే ఉన్నాడు, బాగా న్యాచురల్గా బాగా అట్లాగే ఉన్నారు. సో ఇప్పటికి ఎన్ని సినిమాలు చేశారండి? ఇప్పటికి ఒక 25 ఫిల్మ్స్ దాకా చేశాను. అంటే ఒక 16-17 నేను చెప్తే కానీ తెలియదు అది ఎవరికి, మిగతా కొంచెం అంటే బాగా ప్రామినెంట్గా అంటే ఒక 7 ఫిల్మ్స్ 8 ఫిల్మ్స్. కానీ టోటల్గా 25 దాటారు. సో ఈ సినిమా ఎట్లా అంటే సార్ బ్రోచేవారు ఎవరా అని చెప్పేసి, ఇది ఎట్లా మీకు అప్రోచ్ అయ్యారు, మీరు ఎట్లా ఒప్పుకున్నారు ఈ సినిమాని? ఇది ఈ డైరెక్టర్తో నేను వివేకాత్రేయ ఆయనతో ముందు మెంటల్ మధ్యలో అని ఒక ఫిల్మ్ వర్క్ చేశాను. అయితే మెంటల్ మధ్యలో అవుతున్న ప్రాసెస్లో మధ్యలో యాక్చువల్లీ ఈ ఫిల్మ్తో నన్ను అప్రోచ్ అవుదాం అనుకున్నాడంట. ఏంటి స్టోరీ అంటే ఇదని చెప్పాడు. అవునా, అదిరిపోయింది మరి. సరే మీరు మరి అంటే ఇప్పుడు హీరో అయిపోయారు కదా మీరు, నేను 3 ఇయర్స్ బ్యాక్ రాసుకున్నాను అంటే క్యారెక్టర్స్ కింద ఉంటాయి అన్నమాట. హీరో అయిపోవటం ఏం లేదు, నాకు కథే హీరో ఇప్పుడు, క్యారెక్టర్స్ నాకు చాలా ఇష్టం, డిఫరెంట్గా ట్రై చేయటం మీకు ఓకే అనుకుంటే నేను చేస్తాను అన్నాను. కాకపోతే అప్పటికిప్పటికి ఒక 4-5 ఇయర్స్ ఇది అయింది కదా, పెరిగింది కదా. సో అప్పుడు నన్ను స్టూడెంట్ కింద అనుకున్నాడు, ఇప్పుడు స్టూడెంట్ కింద ఎలా ఉంటామో అని చిన్న కన్ఫ్యూషన్. లుక్ అది క్లియర్గా టెస్ట్ చేద్దాం, 100% నేను అది మీకు న్యాయం చేయగలుగుతానంటే అప్పుడు మీదే ఆప్షన్ అని ఉంది సార్. మెటల్ మధ్యలో మొత్తం అయిపోయాక ఇది స్టార్ట్ చేశారు, అయిపోయాక స్టార్ట్ చేశారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి, ఇప్పుడున్న ట్రెండ్కి మీ ఆలోచన అడ్వాన్స్గా ఉన్నారేమో అని అనిపించింది. ఇప్పుడున్న సినిమాలన్నీ హీరోని ఎవరు పట్టించుకోవట్లేదు, బడ్జెట్ని పట్టించుకోవట్లేదు, హీరోయిన్ని పట్టించుకోవట్లేదు, జస్ట్ సినిమా నచ్చిందా లేదా, ఎంత కొత్త వాడైనా సరే సినిమా బాగుంటే హిట్ అయిపోతుంది. ఈ ట్రెండ్ మీరు ముందే కనిపెట్టారేమో అని చెప్పి నా అభిప్రాయం. యాక్చువల్లీ కనిపెట్టడం అంటే నా సర్వైవింగ్ అది నేను చూసుకున్నాను డిఫరెంట్గా. అంటే ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ డిఫరెంట్ ఫిల్మ్స్ ఎవరు పెద్దగా చేసేవారు కాదు, ఓన్లీ మనం విని ఫార్ములా ఉండేవి. అవును ఫార్ములాలు ఉండేవి. ఆ ఫార్ములాలు కూడా మన తమిళ ఫిల్మ్లో చూసినా, లేకపోతే మలయాళం చూసినా,
ఈ టైప్ ఫిల్మ్స్ బాగా వచ్చాయన్నమాట. అంటే కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ మన తెలుగుకి బాగా అరుదుగా వచ్చాయి. అంటే ఒకప్పుడు వచ్చాయి, ఇప్పుడు 90s ముందు బాగా వచ్చాయి. మన విశ్వనాథ్ గారి సినిమాలు కానీ జంధ్యాల గారు ఆ టైంలో బాగా వచ్చాయి. అంటే కంటెంట్ ఓరియంటెడ్ వన్స్ కమర్షియల్ ఎరాలోకి పడిన తర్వాత ఆడియన్స్ కూడా అది ఇన్స్టెంట్ కిక్ ఇచ్చింది బాగా. మళ్ళా తర్వాత ఇప్పుడు అంత రేంజ్ కమర్షియల్ ప్యాకేజీలు చేసే సూపర్ స్టార్స్ ఉన్నారు. కొత్తగా వచ్చేవాళ్ళని అలా మనం ఊహించుకోలేం, ఎందుకంటే జనరేషన్ మారిపోయింది కాబట్టి. అందరూ బాగా చదువుకుని బాగా వరల్డ్ సినిమా చూస్తున్నాం కాబట్టి కంటెంట్ మీద లవ్ ఎక్కువ పెరిగింది. సో నేను ఇనీషియల్గా డిఫరెంట్గా ఎవరు చేయట్లేదు, మనం చేస్తే డిఫరెంట్గా చేయాలి. లేకపోతే ఇప్పుడున్న హీరోలు స్టార్స్తో ఆబ్వియస్లీ మనం కంపారిజన్ పెట్టబోయినా చూసేవాడు పెడతాడు. థాట్ మీకు 7 ఇయర్స్ బ్యాక్ వచ్చింది, అది మెచ్చుకోవాల్సిన విషయం. అది ఫిక్స్ అయ్యి ఓన్లీ డిఫరెంట్ సినిమాలు చేద్దాం అన్నట్టు అనుకున్నా. ఇప్పుడు స్లోగా ఒక 3-4 ఇయర్స్ నుంచి అందరూ కూడా కొంచెం ఫాలో అవుతున్నాడు. ఒక బ్యానర్ ఉండాలి, లేకపోతే స్టార్ ఉండాలి, లేకపోతే పెద్ద ఇది ఉండాలి అన్నట్టు కాకుండా ఫ్రెష్గా వాళ్ళు ఏమనుకుంటున్నారో జెన్యున్గా చెప్తున్నారు. అవి బాగా వర్కౌట్ అవుతున్నాయి. వీటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల పెద్ద హీరోలు కూడా ఇప్పుడు రంగస్థలం తీసుకున్నాము వచ్చింది. ఇప్పుడు ఆటోమేటిక్గా రంగస్థలం రావడం వల్ల పెద్ద హీరోలు కూడా చాలామంది వెళ్తారు, ఇంకా మనం చెయ్యొచ్చు క్యారెక్టర్లన్నీ దిగుతారు. అది అలా జరగడం వల్ల ఏమవుతుందంటే స్లోగా మేము చేసేది ఓన్లీ మంచి డిఫరెంట్ సినిమాలు చూసేవాళ్ళు, లేకపోతే ఏమంటారు మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఇలా అంటారు కదా, మేము ఈ టైప్ ఫిల్మ్స్ని కంటెంట్ ఓరియంటెడ్ని ఎప్పుడైతే పెద్ద హీరోలు చేస్తారో అది నార్మల్ ఆడియన్స్కి కూడా కనెక్ట్ అవుతుంది. స్లోగా అలవాటు పడిపోతారు, స్లోగా అలవాటు పడిపోతారు. దాంతో ఏంటంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా మంచి సినిమా మామూలు సినిమా అన్నట్టు అయిపోతుంది అనుకుంటున్నాను. ఫ్యూచర్ వచ్చేస్తాయి డౌట్ లేదు, ఇప్పుడే ఆల్రెడీ అలాగే ఉన్నాయి, ఇంకా షార్ప్ అయిపోతారు. ఇప్పుడు మీ మీ కడితే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే కరెక్ట్గా చెప్తారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అమెజాన్ లాంటిది కూడా వచ్చేసాయి, సినిమాలు కూడా వచ్చాయి, సినిమా కంటెంట్ బేస్డ్ నడుస్తున్నాయి, ఈ వీటి పోటీ అవి కూడా వచ్చాయి, అది ఎట్లా ఫేస్ చేస్తారు సార్ మీరు? డెఫినెట్గా అండి. అంటే ఏమైపోయిందంటే నెట్ఫ్లిక్స్ అమెజాన్లు వచ్చినాయి, రావటం వల్ల మళ్ళీ పని కట్టుకుని థియేటర్కి పెద్ద ఏమి లేదంటారా పర్లేదంటారా అనేసరికి మనం టీవీలో చూసేద్దాం అనుకుంటారు బేసిక్గా. అయితే నెట్ఫ్లిక్స్ మన టీవీలో చూసే కంటెంట్ అయితే సినిమా కాదండి. సినిమా 2 గంటలు 2.5 గంటలు మనం చూసేది ఏదైతే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉందో, సినిమా మనం తీసేది థియేటర్ కోసం, టీవీ కోసం అని, లేకపోతే స్మాల్ స్క్రీన్కి కాదు, ఒక ఆడిటోరియం దీనికోసమే తీస్తాం. నెట్ఫ్లిక్స్ ఇటువంటి రావడం వల్ల డెఫినెట్గా మనం వరల్డ్ సినిమాని బాగా ఈజీగా చూడొచ్చు. అవి సీరియల్స్ కింద, వెబ్ సిరీస్ కింద అవి టీవీలో చూడడానికి ఇంట్రెస్ట్గా ఉంటాయి. మనం మాత్రం ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం థియేటర్కి వెళ్తేనే ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్లో చూడాలి. మనం సినిమా చేసేదే థియేటర్ కోసం, థియేటర్లో కూర్చున్నప్పుడు ఆడియన్స్ ఎలా అది దృష్టిలో పెట్టుకుని తీస్తాం మనం సినిమా. కానీ కొంతమంది ఏంటంటే ఇంక వచ్చేస్తుందిలే పెద్ద విషయం లేదు కదా ఇక్కడ చూసేద్దాం అన్నట్టు కొంచెం ఎక్కువ ఇలా అలవాటు పడుతున్నారు అన్నమాట. సో నేను అనుకోవటం సినిమా ఓన్లీ థియేటర్లో చూడాలి, ఇంకా వెబ్ సిరీస్లు ఇటువంటి ఏమన్నా అనుకుంటే హ్యాపీగా, ఎందుకంటే ఎపిసోడ్ల కింద ఉంటాయి కదా ఆ ఇంట్రెస్ట్, అది బాగుంటుంది. ఇప్పుడు మనం సీరియస్ సినిమా చూస్తున్నాం అండి, సీరియస్ సినిమా మనం ఇప్పుడు ఇంట్లో కూర్చొని చూస్తాం, ఇంట్లో కూర్చొని చూడం కదా, మధ్యలో వాటర్ అని పక్క వెళ్తాం, లేకపోతే ఏదో కొంచెం తిందాం అని చెప్పి పక్క వెళ్తాం, మనం లెగిసి తిరుగుతూ ఉంటాం, దాంట్లో ఇది పోతుంది. మనం నిజంగా ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం థియేటర్లో చూడాలి. సో మీరు కాలేజ్ డేస్లో మీరు అప్పుడు ఎవరు అండి హీరోలు ఉండేవారు? మాకు చిరంజీవి గారు నుంచి స్టార్ట్, పెద్ద హీరోలు చిరంజీవి గారు, నెక్స్ట్ జనరేషన్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గారు. చిరంజీవి గారి తర్వాత వెంకటేష్ నాగార్జున వాళ్ళు వచ్చారు అనుకుంటారు? వాళ్ళ జనరేషన్ అది, నేను వెంకటేష్ గారు ఫ్యాన్ అనమాట, ఆ కేటగిరీ అనమాట. మీరు కేటగిరీ ఓకే, మీరు ఆ కాలేజ్ డేస్లో మీకు ఉన్న అప్పుడు ఉన్న మార్కెట్లో ఉన్న హీరోలు ఎవరని? మాకు మనకంటే అప్పుడు వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు. అంటే మేము ఎంటర్ అయ్యేటప్పుడు కాలేజీలకి ఎన్టీఆర్ గారు వచ్చేసారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. సో మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ యాక్చువల్గా మనం కూడా హీరో అయిపోవాలని చెప్పేసి వీళ్ళలో? ఇప్పటికీ నేను హీరో అయిపోతామనే ఇంటెన్షన్ ఎప్పుడు లేదు నిజంగా. ఓన్లీ డిఫరెంట్ కంటెంట్ని ఆడియన్స్ చూపించాలి, ఆ చూపించే కంటెంట్లో ఏదో పార్ట్నర్ అవ్వాలి, అది హీరో ఏదో అవ్వాలి ఆ సినిమాకి నేను ఇదయ్యి ఉండాలి. ఇష్టమైన సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు కమర్షియల్ సినిమాలు ఉన్నాయి, మన సినిమాలు ఇప్పుడు మీరు అన్నట్టు చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున, వీళ్ళ గ్యాంగ్ ఒకటి ఉంది, అట్లా కాకుండా హిందీలో ఉన్నారు కొన్ని డైరెక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్,
అట్లాంటి సబ్జెక్ట్స్లో అట్లాంటి వాళ్ళు తీసే డైరెక్టర్లో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ కానీ డైరెక్టర్ చెప్పండి. ఇరానీ గారు, రాజీవ్ ఇరానీ గారు సినిమాలో ఆయన రైటింగ్ బాగా ఇష్టం. ఇంతియాజ్ అలీ గారి బాగా ఇష్టం. మన తెలుగులో వచ్చేసి బాహుబలి, అదే మన రాజమౌళి గారు మేకింగ్ అది బాగా ఇష్టం. త్రివిక్రమ్ గారు మాటలు, పూరి గారు క్యారెక్టరైజేషన్లు. నేను పక్కా కమర్షియల్ ఆడియన్నే. నేను అయ్యే ఇష్టపడతాను డెఫినెట్గా. నేను కమర్షియల్ ఆడియన్స్ నాకు అలా, ఇప్పుడు చిరంజీవి గారు డ్యాన్స్లు, ఫైట్లు, ఎన్టీఆర్ గారు, నాకు ఇదే ఇష్టం. నేను చేయడానికి ఇది ఇష్టపడతా, ఇది ఇష్టపడతా. అది అంత అంత చేయలేము మనం ఎలాగ, ఎలాగ అసలు పొంతన ఉండదు. సో అంత కాంపిటీషన్లో మనం ఇంపాసిబుల్ ఇక్కడ. సో నేను ఇంకా నాది ఇదే డిఫరెంట్ ఫిలిమ్స్. మీరు సినిమాలని ఎవ్రీ వారం ఎవ్రీ వీక్ చూస్తారండి? చూస్తాను చూస్తాను. ఇప్పుడు ఈ రీసెంట్గా వచ్చిన సినిమా ఏంటి, లాస్ట్ సినిమా? గేమ్ ఓవర్. గేమ్ ఓవర్ మీ ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన సినిమా సార్? జర్సీ. మీ టేస్ట్ తెలుసుకుందాం అని చెప్పి. మీరు బాగా రిజర్వ్గా ఉంటారు, బయట కూడా రిజర్వ్గా ఉంటారు, ఇక్కడ కూడా. సో మీ టేస్ట్ తెలుసుకుందాం అని చెప్పి నా ఉద్దేశం. సో ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయినాక మీ పక్కన హీరోయిన్ అమ్మాయి నివేదిత థామస్, అమ్మాయి కూడా అద్భుతమైన యాక్టర్ అండి, చాలా గొప్ప యాక్టర్. సో ఎలా అనుకున్నారు సార్ ఆ అమ్మాయిని? యాక్చువల్లీ ఈ ఫిల్మ్లో క్యారెక్టర్ వచ్చేసి క్లాసికల్ డ్యాన్స్ రావాలి, క్లాసికల్ డ్యాన్స్ రావాలి. కానీ ఇప్పుడున్న అంటే హీరోయిన్స్లో క్లాసికల్ డ్యాన్స్ అంటే కొంచెం మనం జల్లెడేయాలి, కష్టం పడరు ఎవరు. ఈ అమ్మాయి కూడా క్లాసికల్ డ్యాన్స్ వచ్చు అనుకోలేదు నేను ముందు. ఓన్లీ కళ్ళు మీద వెళ్దాం అన్నట్టు, కళ్ళు కొంచెం పెద్దగా ఉండి క్లాసికల్ డ్యాన్సర్ లుక్స్ని ఈజీగా మ్యాచ్ చేయొచ్చు అనుకున్నాం. సరే ముందు స్క్రిప్ట్ చెప్పి ఓకే అనుకుంటే కానీ దాన్ని బట్టి ఆలోచిద్దాం అనుకున్నాం. స్క్రిప్ట్ చెప్పిన ఇమీడియట్ అసలు ఎవరు ఏంటి అని అడగకుండా కూడా ఒప్పేసుకున్నాం. దాన్ని బట్టి మనకి మాకేమర్థమైందంటే డెఫినెట్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాలు టేస్ట్ ఉంది అని అర్థమైంది. సరే ఇలా మరి క్లాసికల్ డ్యాన్స్ దాన్ని ఎలా ఇది చేద్దాం అంటే మేనేజ్ చేద్దాం, అది పర్లేదు, మీరు చిన్న చిన్న ఇవి నేర్చుకుంటే చాలు, ఆ పోస్టర్ అంటారు కదా అవి నేర్చుకుంటే చాలు అంటే, లేదు లేదు నేను ప్రొఫెషనల్గా నేర్చుకుంటాను, ఒక 20 డేస్ ట్రై చేద్దాం, అవ్వలేదంటే కనుక నార్మల్ చేశారు. 15-20 డేస్ ప్రతిరోజు ఒక 7-8 అవర్స్ నేర్చుకున్నాను అనమాట. అది నాకు షాక్ ఫ్యాక్టర్ అనమాట. అంటే మామూలు డ్యాన్సులు అంటే నిజంగా ప్రాక్టీస్ చేస్తే ఓకే చేయవచ్చు, అది పెద్దగా ఇది అవ్వదు. ఈ డ్యాన్సులు అంటే భరతనాట్యాలు అయితే చాలా కష్టం. చాలా బాగా చేసింది అమ్మాయి, చాలా బాగా. సో మీకు నచ్చిన అంశం ఏం సార్? నవరసాలు అనేవి ఉంటాయి కదా, ఈ నవరసాలు మీకు బాగా నచ్చిన రసం ఏంటి? పైగా మీకు వచ్చిన రసం ఏంటి? ఈజీగా ఫన్ బాగా ఇష్టం అండి. మీరు కనబడదు మీ సినిమాలో, మరి మీ ద్వారా ఫన్ కనబడదు, మీరు సీరియస్నెస్ కొంచెం అట్లుంటుంది. సీరియస్ని ఇంటెన్స్ నాకు భయం యాక్చువల్లీ, నేను చేయలేననే మార్క్ నాది ఎప్పుడు, నా పర్సనల్ ఫీలింగ్ అది. సో వన్స్ నేను ఫన్ స్టార్ట్ చేశానంటే డెఫినెట్గా నా నుంచి ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది నేను ప్రేమ ఇష్క్ కాదల్ సెకండ్ హ్యాండ్తో గ్రహించాను. సో ఇంకా ఫన్ చేయకూడదు ఇప్పుడు, మనం చేయలేని క్యారెక్టర్లో ముందు ఇది అవుదాం. వన్స్ దాంట్లో అయిపోయిన తర్వాత, ఆ ఛాలెంజ్ అన్ని ఫినిష్ అయిపోయిన తర్వాత ఇది ఈ సినిమాలో మీరు ఫన్ చూస్తారు. అంటే ఇంక ఇంటెన్స్ అయిపోయి, అంటే అందరూ నన్ను బయట కూడా ఇది సీరియస్ అనుకుంటున్నారు చాలామంది. సర్లే ఇంకా సీరియస్ లేకపోతే ఇలా గుమ్మని కోపంగా చూస్తాడు ఇలా అనుకుంటున్నారు అందరూ. అలా ఏం కాదు, ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది ఏంటో. అంటే నేను ఇదే ఈ సినిమాలో ఉండే క్యారెక్టర్ బయట ఒరిజినల్. ఇది సినిమా ట్రైలర్ చూస్తుంటే ఏదో పాత వెస్పా అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్, కాస్ట్యూమ్స్ కూడా అప్పటి ఏదో 80s 90s లాగా అనిపిస్తుంది. సబ్జెక్ట్ అప్పటిదా సార్? ఇది పీరియడ్ ఏం కాదు. ఆ బైక్ ఏంటంటే వీళ్ళు ఊర్లో పల్లెటూరులో కాలేజ్ ఇది, వీళ్ళు కొంచెం అప్పుడు ఊర్లో అంటే బైకులు అది ఇప్పుడు వచ్చేసింది అయ్యారా పల్లెటూరులో. వీళ్ళు అందరూ సైకిల్స్ మీద వెళ్తారు ఇప్పుడు బేసిక్గా, 10th క్లాస్ పిల్లలు వీళ్ళందరూ అంటే ఊర్లో సైకిల్స్ మీద దీని మీద వెళ్తారు. వీళ్ళు కొంచెం హై లెవెల్ అనమాట, వీళ్ళు 5 ఇయర్స్ ఇంటర్ అదే దాంట్లో ఉంటారు. సో కొంచెం అల్లర్ బ్యాచ్ గళ్ళు వీళ్ళు. సో వీళ్ళు హడావుడి కోసం వాళ్ళ నాన్న బండి వేసుకుని తిరుగుతూ ఉంటారు అనమాట అందరూ. తర్వాత ఇంకోటి ఏంటంటే అన్నారు, కాస్ట్యూమ్స్ అది కిడ్నాప్ డ్రామా బ్యాక్ డ్రాప్ వస్తుంది అనమాట కొద్ది ఎపిసోడ్స్.
దాన్ని కొంచెం ఎగ్జైటింగ్గా చూపించాలని చెప్పి అలాంటి గెటప్ వేసుకుని. మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది సార్, మీ పక్కన కూడా ముగ్గురే ఉన్న మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెన్స్. ఈ సినిమాలో మొత్తం 16 క్యారెక్టర్స్ ఉంటాయండి, 16 to 20 ఉంటాయి. దాంట్లో ఒక 15-16 క్యారెక్టర్స్ ఈక్వల్ టు ఎక్కువ తక్కువ మీకు క్యారెక్టర్లే ఉంటాయి, ఆడది ఎక్కువ లేకపోతే అంతే కంప్లీట్. ఇప్పుడు నాకంట నా పక్కన ఉన్న వీళ్ళిద్దరు క్యారెక్టర్లు ఎక్కువ ఉంటాయి. సత్యదేవ్ క్యారెక్టర్ అండి, సత్యదేవ్ డైరెక్ట్ ఆస్పైరింగ్ డైరెక్టర్ క్యారెక్టర్ అనమాట సినిమాలో. అతను ట్రయల్స్ చేస్తూ ఉంటాడు, ఆమెకు ఒక సూపర్ స్టార్కి కథ చెప్పే అవకాశం వస్తుంది. ఆ కథ చెప్పే ప్రాసెస్లో ఆ స్టోరీయే మా స్టోరీ అనమాట, మా మేము మా బ్యాచ్ స్టోరీ. కిడ్నాప్ డ్రామా, లైటర్ వే, లైటర్ వే ఫన్ ఉంటుందండి, మంచి ఫన్ ఉంటుంది. అలా అని చెప్పి మనం తెచ్చిపెట్టిన దాంట్లో కథలోనే ఫన్ ఉంటా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అంటే నేను ప్రతి సినిమాలో నా ద్వారా ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి అండర్లైన్ చేసి చెప్తూ ఉంటాను. ఇప్పుడు నీది నాది ఓకేగా తీసుకున్నా, అప్పట్లో ఉండేది తీసుకున్నా, మెంటల్ మీద తీసుకున్నా, ఏదో లైటర్ వేలోనే చెప్తాను. ఏదన్నా పాయింట్ చెప్పాలి, అట్లీస్ట్ ఒకళ్ళిద్దరు మారినా చాలు అన్నట్టు. మారటం అంటే దాని గురించి ఆలోచిస్తే చాలు. ఫస్ట్ టైం దీంట్లో ఆడవారి గురించి చెప్పే అవకాశం వచ్చింది, అది ఆ క్యారెక్టర్ వచ్చి నివేత థామస్ చేసింది. సో ఖచ్చితంగా ప్రతి ఆడపిల్లకి కనెక్ట్ అవుతుంది ఈ పాయింట్, ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. మా అందరు ఫ్యామిలీగా అంతా చూడవచ్చా అండి? హ్యాపీగా చూడవచ్చు. ముద్దులు ఎక్కువైపోయే సినిమాలు అట్లాంటివి ఉంది, ముద్దులు హగ్గులు కూడా ఉండవు, ఉండవు. వెరీ మీరు ధైర్యంగా మొత్తం అసలు మీ ఇంట్లో ఎంతమంది ఉండే అంతమందిని పక్కన కూర్చోబెట్టుకుని హ్యాపీగా చూసుకోవచ్చు. వివేకాత్రేయ పరిచయం మెంటల్ మదిలో, అక్కడ నుంచే మీ ఇద్దరి జర్నీ స్టార్ట్ అయింది. అది కొంచెం అంతగా రెస్పాన్స్ రాలేదు సార్ సినిమాకి. రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది, అంటే క్రిటికల్ కానీ వ్యూవర్స్ పరంగా వచ్చింది. అది మేము యాక్చువల్లీ రిలీజ్ చేసిన టైం బ్యాడ్ ఏంటో తెలియదు, కానీ మాకు కమర్షియల్ ఆస్పెక్ట్లో కొంచెం అనుకున్నంత రీచ్ అవ్వలేదు. బట్ అదే ప్రొడ్యూసర్ ఆయన ముందు పెళ్లి చూపులు ఫిల్మ్ కూడా, సో మ్యాక్సిమం ఆడియన్స్లో దాంతో కంపారిజన్ వచ్చేసరికి కమర్షియల్గా మేము అనుకున్నంత సక్సెస్ అవ్వలేకపోయాం ఆ విషయంలో. కానీ ఫిల్మ్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందంటారు, మంచి మంచి రెస్పాన్స్ వచ్చినాయి దాంట్లో. బాగుంది కాబట్టి సురేష్ వాళ్ళు తీసుకున్నారు, అదో సర్టిఫికేషన్. ఈ మధ్య ఓ సినిమా బాగుందంటే వాళ్ళే తీసుకుంటారు ఫస్ట్. సో కంటిన్యూషన్ చేస్తారు ఇద్దరు. ఇప్పుడు మరి అది మిస్ చేస్తారా సార్? ఇప్పుడు మిస్ అయిన ఆ ఎలిమెంట్ కమర్షియల్గా మిస్ అయింది మెంటల్ మధ్యలో, ఇది దాన్ని గ్రాప్ చేస్తారా? లేదు, మళ్ళీ అలా డైవర్ట్ అవ్వండి, అంటే కమర్షియల్ అండి, కమర్షియల్గా డైవర్ట్ అయ్యాం కదా, అంటే వర్కౌట్ అవ్వలేదు కదా అని చెప్పి మళ్ళీ కమర్షియల్ దూర్పుదాం అవన్నీ కాదు. ఆ కథ కదే, ఈ కథ ఈ కథ అంతే అంతే అంతే. కథల్లో మార్పులు కూడా జనాలు చూస్తారు నచ్చుతుంది అని చెప్పి కాన్ఫిడెన్స్. జనాలకైతే ఖచ్చితంగా ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేస్తుంది, ఆ విషయంలో డౌట్ లేదు. డిఫరెంట్గా ఉంటేనే నేను చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మీరు చూస్తున్నారు అది అంతే. ఈ సినిమా ఏంటంటే మీకు ఈ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, నెంబర్ ఆఫ్ ఇది ఎక్స్పెరిమెంట్ కాదు డిఫరెంట్గా చేస్తాను. ఎక్స్పెరిమెంట్ ఏమి ఉండదు సినిమాలో ఖచ్చితంగా అయితే, అంటే ఆడవాళ్ళకి బేసిక్గా ఈ మధ్యన ఓన్లీ డ్యాన్సులు చేయడానికి దీన్ని చేయడానికి వాళ్ళ క్యారెక్టర్కి ఇది అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం అయితే కంపల్సరీ హీరో రావాలి, ప్రతి సినిమాలో హీరోయే రావాలి. బయట కూడా అందరూ ఏమనుకుంటారంటే ఆడపిల్లలు ఏదైనా అయినప్పుడు గమ్మని భయపడి ఎదురు ఇష్యూ ఎవరికైనా చెప్పరు, లేకపోతే చెప్తే ఎవరో రావాలి, అన్నో తమ్ముడో లేకపోతే బాబాయ్ ఎవడో వచ్చి కాపాడుతూ ఉండాలి. దాన్ని మీద ఎవరు చేయలేదు ఇప్పుడు దగ్గర. ఒక అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఏం చేయాలి అనే పాయింట్ అలా అని చెప్పి మరీ మనం క్లాసులు బీకేసి రుద్దేసి అలా ఏముండదు, ఫుల్ ఫన్ అండర్ కరెంట్. ఈ ఇష్యూని కూడా గుర్తు చేస్తాం ఎలా బయటపడాలి అంటే, ఇది ఈ ఇష్యూ అంటే బయట జరగదండి ఇది, ఎక్కడ అంటే ప్రతి ఇంట్లోనే జరుగుతుంది, ప్రతి ఇంట్లో నాలుగు వాళ్ళ మధ్యనే జరుగుతుంది, ప్రతి ఇంట్లో జరుగుతుంది అమ్మాయి పట్ల, ప్రతి ఇంట్లో అంటే అది మన ఇంట్లోనే జరుగుతుంది, ఎవ్రీ ఏ ఆడపిల్ల ఏదో ఆడపిల్ల ఇంట్లోనే జరుగుతుంది అది. అది అలా అని చెప్పి మనం ఏదో పెద్ద ఇష్యూ కింద చేసేసి వాళ్ళకి పెద్ద ఇష్యూవే అది బయటకు చెప్పుకోలేరు, ఆ పాయింట్ని మనం చాలా నీట్గా దానికి ఆన్సర్ కూడా చెప్తున్నాం అనమాట. అటువంటిది జరిగినప్పుడు ఏం చేయాలనేది, అదే బ్రోచేవారు ఎవరు అంటే రోజు ఎవరు కాపాడేవారు ఎవర్రా అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు కదా. సినిమాలో బ్రోచేవారు ఎవర్రా అంటే మీ అందరు ఆర్టిస్టులకు డైరెక్టర్ డైరెక్టర్ దృష్టిలో అంటారు, మరి డైరెక్టర్ బ్రోచేవారు ఎవర్రా అంటే ప్రేక్షకులు, ఆ ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారు సినిమా రిలీజ్ అయ్యాక?
అదేనండి, ప్రేక్షకులు డిఫరెంట్ పాయింట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు, అది డిఫరెంట్గా ఉంది బాగుంది అంటారు. ఎప్పుడైతే ఆ వాల్యూస్ ఉంటాయి కదా, వాల్యూస్తో మనం డిఫరెంట్ ఫిల్మ్ ఇచ్చామంటే కనుక అది మనకు మన మన నేటివిటీలో ఉన్న దాన్ని టచ్ చేసుకుంటే వెళ్ళామంటే ఖచ్చితంగా మంచి అప్రిసియేషన్ వస్తుందని అనుకుంటున్నాను. చూడాలి ఇటువంటి సినిమాలు అవసరం, ఇప్పుడు ఇటువంటి ఇష్యూలు కూడా అవసరం, దాన్ని పక్కన పెట్టేయకూడదు, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. అలా అని చెప్పి సీరియస్ ఇది చెప్తే ఎందుకు, మనం సరదాగా ఎంజాయ్ చేయడానికి సినిమాకి వస్తాం. సో ఆ ఎంజాయ్ చేస్తాను, ఓహో ఇలా కూడా జరుగుతున్నాయంటే చిన్న అటెన్షన్ అన్నమాట, ఆడియన్స్ చిన్న అటెన్షన్ ఉంటుంది. సార్ అయిపోతానికి ఈ సినిమా మొత్తం 20th రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ద్వారా మీరు ఎట్లాంటి ఇమేజ్ వస్తుందండి ఈ సినిమా ద్వారా? ఇంతకుముందు సినిమాలో బాగా రిజల్ట్ ఉన్నాడు అబ్బాయి, బాగుంటాడు, బాగా చేస్తాడు, న్యాచురల్ యాక్టింగ్ అని అంటారు. ఈ సినిమా ద్వారా ఎలాంటి ఇమేజ్ వస్తుంది? ఈ సినిమా అంటే ఇప్పటికే ఫిక్స్ అయ్యారు డిఫరెంట్ సినిమాలో ఇది చేస్తాడని, ఈడు మనం ఊహించింది చేయలేరా అని ఒక మార్క్ వేసేస్తారు. అంటే ఇప్పుడు దాకా చూసిన దాన్ని బట్టి ఊహిస్తారు కదా, ఓకే డిఫరెంట్ సర్లే డిఫరెంట్ అంటారు. ఇది కంప్లీట్ డిఫరెంట్, మళ్ళీ మాటలు కానించి నడవటం కానించి పరిగెట్టడం కానించి, అంటే చేసిన సినిమాలో చేసినట్టు నేను చేయలేదు బేసిక్గా, మాడ్యులేషన్లు అవి మార్చుకుంటూ వచ్చా. ఈ సినిమాతో ఇంక పూర్తిగా నెక్స్ట్ ఏమొస్తుందని ఇంకా అంటే అలా వస్తుంది ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయరు. ఈ సినిమా వస్తుందరా మళ్ళీ డిఫరెంట్గానే ఉంటుందా అన్నట్టు. సాంగ్స్ ఏ ఉన్నాయి సార్? రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి అండి, 6-7 సాంగ్స్ ఉన్నాయి. అన్నీ కూడా పచ్చ మన స్వచ్ఛమైన తెలుగు పాటలు ఉంటాయి, మంచి మంచి పదాలు ఉంటాయి, చాలా క్లీన్గా ఉంటాయి, అందరికీ ఈజీగా బాగా వినపడతాయి. మీరు ఎక్కడ సినిమా మొత్తంలో నాకు తెలిసి అక్కడక్కడ ఒక 2-3 చోట్ల ఇంకా తప్పని ఇంగ్లీష్ పదాలు 2-3 పడాలేమో తప్పితే పచ్చ తెలుగులో ప్యూర్ తెలుగులో పాటలు మాటలు కూడా అలాగే ఉంటాయి. ఒక ఈ ట్రైలర్లో ఒకటి అమ్మాయి అంటుంది, నేను ప్రిన్సిపాల్ కూతురు. మీరు భయపడతారు, మీరు ఫస్ట్ ఆ భయపడతారు కదా తెలుసులే అంటారు. ఈ నిజంగా భయపడ్డాడేమో అని అనుకుంటున్నా చూస్తున్నప్పుడు. అది ఎలా చేశారు, అది డైరెక్షన్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు ఆ డైరెక్టర్? ఫస్ట్ రోజే పెట్టేశారండి, అది ఫస్ట్ రోజే ఆ సీన్ పెట్టేశారు. అప్పటిదాకా మీరు ఆ అమ్మాయితో పరిచయం అయిందా? పరిచయం లేదు, అసలు పరిచయం లేదు. ఆ అమ్మాయి షూట్ కూడా చేసిన చాలా రోజులు నేను వేరే ఫిల్మ్ షూటింగ్లో ఉన్నా. దానికి ఏంటంటే ఇక్కడ దాకా గడ్డం మీసాలు ఫుల్ హెయిర్, సో ఈ క్యారెక్టర్ నేను ఇక్కడ అన్నీ చేసుకుని బయలుదేరి గుండూరు వెళ్ళాను. అప్పటిదాకా నేను ఈ క్యారెక్టర్లు ఎలా ఉంటాను కూడా తెలియదు. ఫస్ట్ సగం నా మొహం నాకు సింకిన్ అవ్వలేదు, 1 ఇయర్ ఉన్నాను అలాగా. ఒకసారి తీసేసరికి నా మొహం నాకు సింకిన్ అవ్వలేదు, అయ్యే టైంకి ఈ సీక్వెన్స్ పెట్టేశారు. అది సింగిల్ సినిమాలో చూస్తే మీరు అది సింగిల్ టేక్, పెద్ద స్ట్రెచ్ ఉంటుందండి, సింగిల్ షాట్. ఈ మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి, ఈ మాటలు తిరగడం అంత ఈజీ కాదు, డెఫినెట్గా ఈజీ కాదు. నాకు మెంటల్ మధ్యలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం పర్లేదు, అంటే ఏ పదాలు ఎక్కడ నొక్కాలి ఎక్కడ మాట్లాడలో కొంచెం క్లారిటీ ఉంది కాబట్టి ఎక్కువ టైం పట్టలేదు. ఫస్ట్ రోజే ఆ సీన్ పెట్టేసరికి అది అలా వచ్చేసింది రండి అలాగే. అంటే సెకండ్ దానికి ఎక్స్ప్రెషన్ గ్యాప్ పెట్టారు, చిన్న గ్యాప్ పాజ్. ఓకే, సో అమ్మాయి ఏమంది? అమ్మాయి అసలు నిజంగా మహానటి అమ్మాయి, యాక్టింగ్లో పరాకాష్ట. ఓకే ఓకే, సో ఇద్దరు కాంబినేషన్ ఓకే, ఇద్దరు కెమిస్ట్రీ బాగా కుదిరింది. సో మొత్తం సినిమాలో 5-6 సాంగ్స్ ఉంటాయి, 5-6 సాంగ్స్ ఉంటాయి. ఏది కూడా కట్టు సాంగ్లు ఇలా ఉంటాయి, ప్రతి సాంగ్లో కథ ఉంటుంది. కాంపిడెంట్గా సిచ్యువేషన్ పరంగా కామెడీ కథే, అంటే మనది కొంచెం పెద్ద కదా, సో ఆ పెద్ద కథకి కొంచెం కుదించడానికి మనం పాటల్లోనే కథని రన్ చేసాం అన్నమాట. మంచి సినిమా రాబోతుంది మీ నుంచి డెఫినెట్గా. నెక్స్ట్ మీరు చేయబోతున్న సినిమా ఏంటి సార్? నెక్స్ట్ తిప్పరామేశం అని, తిప్పరామేశం విజయ్ కృష్ణ అని మన అసురాన్ని ఫిలిం చేశారు ముందు. అది ఎట్లాంటి సబ్జెక్టు? ఇప్పుడు ఇందులో మీరు డిఫరెంట్గా అనిపిస్తున్నారు, అదే ఎట్లాంటిది? అది ఇంకా అసలు ఇది అని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసేస్తారు కదా, అది ఇంకా అలా ఉండదు అనమాట, అది ఇంకో కొత్త కోణం. అది అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అది ఎవరెవరు అండి హీరో హీరోయిన్లో? మీరు హీరో, హీరోయిన్ ఎవరు? హీరోయిన్ సినిమా కాదు అది అసలు, అది కంప్లీట్ ఎక్స్పెరిమెంట్గానే ఆ విషయంలో వెళ్తున్నా. హీరోయిన్ ఉంటుంది డెఫినెట్గా, హీరోయిన్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. మోర్ మదర్ సన్ వారి మీద ఉంటుంది అనమాట ఫిల్మ్ అంతా కూడా. బేసిక్గా మా తిప్పరామేశం, మీసం ఎప్పుడు తిప్పుతామంటే బేసిక్గా మనం ఎవరి మీద అన్న ఫైట్ గెలిచినప్పుడు, లేకపోతే మన హీరో సూపర్ హిట్ కొట్టినప్పుడు, లేకపోతే పొలిటీషియన్ పోలీసులో వీళ్ళు తిప్పుతూ ఉంటారు బేసిక్ మీసాలు, అంటే వాళ్ళే తిప్పాలనుకుంటాం.
యాక్చువల్లీ అదే అందరూ అనుకునేది మీసాలు తిప్పడం, మీసాలు తిప్పినట్టు నువ్వేమన్నా పెద్ద పోటు గడవ అంటారు. దాని మీనింగ్ మీసం తిప్పడం అనే మీనింగ్ ఏంటనేది ఎక్స్పెక్ట్ చేయని విధంగా చెప్పు సార్. కొన్ని మీకోసం ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసాం. మా డైరెక్టర్ గారు చాలా కష్టపడి రాత్రంతా మొత్తం మెల్కొండి ప్రిపేర్ చేశారండి. సో మీరు చెప్పాలి ఒక్క ముక్కలు వారు, ఒక రెండు మూడు లైన్ పర్వాలేదు. ఎవరికి చెప్పని సీక్రెట్ ఏంటి సార్? మీరు ఇప్పటివరకు మీ లైఫ్లో ఎవరికి చెప్పని సీక్రెట్ మాకు చెప్పండి, మా ప్రేక్షకులకి. ఏమన్నా సీక్రెట్ ఏమైనా ఉందా? డెఫినెట్గా ఉండి ఉంటుంది. ఇంత పెద్ద లైఫ్లో చిన్న రహస్యం ఉండి ఉంటారుగా. అంటే సీక్రెట్ కాదు, ఎవరికి తెలియని విషయం, లేకపోతే సీక్రెట్ అట్లీస్ట్ ప్రేక్షకులకు తెలియని విషయం. ఓకే, నా దగ్గర ఇప్పుడు లైసెన్స్ లేదు. చూడండి ట్రాఫిక్ పోలీసులు మీరు మీ ఇష్టం. ఓకే సార్, ఇంకోటి సార్, ఎప్పుడైనా డబ్బులు దొంగతనం చేశారా మీ నాన్న దగ్గర గురించి కానీ మీ అమ్మ దగ్గర గురించి? చిన్నప్పుడు తెలియకుండా తీసుకుని. తెలియకుండా చేశారా లేకపోతే తెలిసి చేశారా? దానికి తెలియకుండా ఎట్లా అంటారు? వయసులో తెలియదు కదా, అంటే దొంగతనం మందే అది, కానీ తెలియకుండా. తెలియకుండా అంటే వాళ్ళకి తెలియకుండా, మీకు తెలిసే. మరి మనకి తెలిసే కదా, ఏదో ఒకటి చాక్లెట్లు కొనుక్కుందామనో అవి కొనుక్కుందామనో అందరూ చేసి. మీరు సినిమా చూసిన థియేటర్లో చూసిన మొదటి సినిమా ఏమైనా గుర్తుందా మీకు? గుర్తులేదు, అంటే బాగా చాలా ముందు చూశాను, అవి గుర్తులేవు. బాగా రిజిస్టర్ అయిన ఫిల్మ్ అయితే బొబ్బిల్ రాజా. బాగా నచ్చిన హీరోయిన్ ఎవరండి? హీరోయిన్లు సీజన్ సీజన్ మారుతూ ఉంటారు. ప్రస్తుత సీజన్లో ఎవరున్నారు? ఇప్పుడు పూజా హెగ్డే. పూజా హెగ్డే, ఓకే. ఎందుకు నచ్చింది కొంచెం తెలుసుకోవచ్చు సార్? మేము కూడా చూస్తాం ఒకసారి పూజా హెగ్డే మళ్ళీ ఒకసారి. ఏమో ఈ మధ్యన ఎందుకు నచ్చింది అంత, ఈ మధ్యన వచ్చిన వాళ్ళలో ఈ సీజన్లో. లాస్ట్ సీజన్ అండి? లాస్ట్ సీజన్ సమంత గారు. నెక్స్ట్ సీజన్ కల్లా ఈ అమ్మాయి పెళ్ళి అయిపోద్దాం. ఆ పెళ్ళి అలా అని కాదు, మీరు ఒంటరిగా ఎప్పుడైనా ఎక్కి ఎక్కి ఏడ్చారా? ఏదైనా బాధ కలిగిన విషయం ఏదైనా ఉందా? ఒంటరిగా ఏడ్చారా ఎప్పుడైనా? నాకు తెలిసి ఇప్పటిదాకా ఏడవటం అనేది జరగలేదు. కాకపోతే బాధ అంటారు కదా, తెలియకుండా కళ్ళీళ్ళు వచ్చేస్తాయి కదా, జరిగిందండి. ఇప్పుడు మీరు జెర్సీ సినిమా చూసారన్నారు, జెర్సీ సినిమాలో ఒకసారి హీరో గారు పోయి రైల్వే స్టేషన్లో గట్టి అరుస్తారు ట్రైన్ పోతున్నప్పుడు, అట్లాంటి సంతోషకరమైన ఏమైనా ఎమోషన్ బయట పెట్టారా సీక్రెట్గా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు? అట్లాంటిది ఏమైనా పెట్టే ఉంటుంది చాలాసార్లు, అందుకే ఆ సీన్ చాలా బాగా కనెక్ట్ అయ్యింది. డెఫినెట్గా. మీకు ఫోన్స్ చేయడం ఇష్టమా టెక్స్ట్ చేయడం ఇష్టమా? నాకు టెక్స్ట్ చేయడం ఇష్టం. స్కూల్లో ఉన్నప్పుడు మీ నిక్ నేమ్ ఏంటి సార్? చిన్నప్పుడు మీ నిక్ నేమ్? ఇప్పటికి అదే విచిత్రం, ఏంటో తెలియదు. నాకు ఎవడో నిక్ నేమ్ పెట్టలేదండి. నా పేరు విష్ణు అని మరి దేవుడి పేరుని వదిలేశారు ఏంటో తెలియదు, కానీ నిక్ నేమ్ లేదు నాకు అసలు. ఇంట్లో ఏమని పిలుస్తారు? మీ అమ్మలను అనే పిలుస్తారు, అందరూ విష్ణు. ఇది లేదు అంటే ఒక్క మా తాతగారు, అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ళు బుజ్జి అనేవారు అంతే, ఇంకా మిగతా అక్కడి నుంచి అందరూ విష్ణు అని. ఎప్పుడైనా లవ్ లెటర్స్ ఏమైనా రాశారా సార్ కాలేజ్లో కానీ స్కూల్లో? రాయలేదండి, రాయలేదు. వాట్సాప్ మెసేజ్ ఇప్పుడు ఇప్పటి టెక్నాలజీ లేదు. లేదు అసలు ఏదో నచ్చలేదు సార్ మీకు ఎవరు? లేదు లేదు, నేను ఆల్రెడీ లవ్ చేసిన వాళ్ళని పెళ్లి చేసుకున్నాను కాబట్టి. ఇప్పుడు అట్లాంటి విషయాలు మాట్లాడకూడదు. అంతకుముందు ఏమైనా జరిగాయండి? మొదటి నచ్చింది ఒక అమ్మాయి, ఓకే సరే, ఒక్కరినే నచ్చారు, ఒక్కరినే పెళ్లి చేసుకున్నాను. ఓ విష్ణు, మీ పేరు రాముడు అనుకుంటా కదా? బేసిక్గా నేను అప్పటిదాకా బాయ్స్ స్కూల్ బాయ్స్ కాలేజ్ ఏదైనా మేబీ అదే అయ్యి ఉంటుంది. రాలేదు అప్పటిదాకా బాయ్స్ స్కూల్లో కదా. వీళ్ళు కూడా ఎవరు చూడలేదు అమ్మాయిలు? ఇంట్లో నుంచి బయటికి చాలా తక్కువ అండి, ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు షూటింగ్ కూడా వస్తాయి కానీ ఇంట్లో నుంచి బయటికి రాను అసలు, ఓన్లీ ఫిల్మ్ రిలీజ్ అప్పుడు. ఇట్లా రిజర్వ్గా ఉండడం వల్ల మీరు ఏమైనా నష్టపడుతున్నారా, ఏమైనా లాభం పొందుతున్నారా? లాభం మన గురించి మనం లేదు లేదు ఆలోచించుకునే టైం నాకు ఎక్కువ దొరుకుతుంది. అంటే చాలా క్లారిటీగా ఉండొచ్చు, అంటే ఊరికే కూర్చుని ఉండడం ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు రిజర్వ్ ఉండడం వల్ల పిఆర్ పోతుందేమో. పిఆర్ ఎందుకండి? పిఆర్ అంటే దేనికండి? లేదు లేదు లేదు, మనకు వచ్చేది వస్తుంది, రాదు అంతే.
ఓ మీకు నచ్చిన ఫిలాసఫీ చెప్పండి సార్. అట్లాగే అసలు నాకు అలా ఫిలాసఫీ అంటే ఏంటో కూడా తెలియదు. నేను అంటే పర్టికులర్ ఇది ఇది పట్టుకోవాలి ఫిలాసఫీ, ఇది నచ్చింది అది మేము ఉండదు. నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అది అయితే నమ్ముతా. ఓకే సార్, కొందరు పేర్లు చెప్పాను సార్, పేర్లు చెప్పగానే మీకు కలిగిన భావన కలిగిన ఆలోచన ఎంతో వెంటనే చెప్పాలి. చిరంజీవి గారు ఒక అదే ఒక వావ్ ఫ్యాక్టర్ అనమాట, బాంబ్ అనొచ్చు లేకపోతే ఒక పవర్ఫుల్. బాలకృష్ణ గారు ఓపెన్ మైండ్ గుర్తొస్తుంది. వెంకటేష్ గారు ఆయనలో ఆధ్యాత్మికత బాగా నచ్చుతుంది. నాగార్జున గారు ఆయన మెయింటెనెన్స్ అది ఆ ఫిజిక్ అది ఏజ్లో కూడా. పవన్ కళ్యాణ్ అది ఆయన పవన్ కళ్యాణ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ అంటే నాకు ఆయన ఫ్యాన్స్ గుర్తొస్తారు ఇప్పుడు. అంటే అసలు పవన్ కళ్యాణ్ గారు నాకు ఫస్ట్ ఫ్యాన్స్ గుర్తొస్తారు అసలు. అంటే అది నాకు తెలిసి ఎవరికి అలా ఉండరు. అంటే అంటే మనం ఫ్యాన్స్ అనకూడదు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారికి బేసిక్గా భక్తులు ఉంటారన్నమాట. ఆయన్ని ఒక దేవుడి కింద చూసుకుంటారు భక్తులే, వాళ్ళు భక్తులే. పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఫ్యాన్స్ కాదు. అల్లు అర్జున్ గారండి చాలా ఎంకరేజ్ చేస్తారు. ఆయనలో నాకు నచ్చింది ఏంటంటే నన్ను కూడా ఇనీషియల్గా చిన్న సినిమాలు అయింది రిలీజ్ అయినప్పుడు పిలిచి మరీ ఎంకరేజ్ చేసేవారు. ప్రభాస్ గారండి ప్రభాస్ గారిని కలిశాను, రెండు సార్లు కలిశాను. చాలా మొహమాటం ఆయన కూడా, చాలా మొహమాటం. కానీ ఆయన చూస్తే ఆయన దగ్గరే కొంచెం ఫాస్ట్గా వెళ్ళి ఇది చేసింది. అంటే సినిమాలోకి రాకముందు కలిసాను అనమాట రెండు సార్లు. నేను సినిమాలోకి రాకముందు అయ్యో అసలు చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు అంటే మీరు ఎట్లా ప్రేమించలేదు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అన్నారు, మిస్ అయిన అమ్మాయి ఏమైనా ఉందా సార్? మిస్ అయిన అమ్మాయి ఎదురుపడలేదు. లేదు ఒక మాటలు చెప్పండి సార్ కేసీఆర్ గురించి. కేసీఆర్ గురించి ఆయన ఇన్స్పిరేషన్ అండి. అంటే ఒకసారి ఆయన జర్నీ చూసుకుంటే కరెక్ట్గా నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఇక్కడ పోరాటం జరిగేది బాగా. ఆయన రాష్ట్రం కోసం పోరాడేవారు, నేను నా కెరియర్ కోసం పోరాడేవాడిని. సో నేను అది బాగా సింకింగ్ చేసుకునేవాడిని అనమాట. అండ్ సక్సెస్ అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే పోరాడేవాళ్ళు ఎక్కువ వస్తారు, లేకపోతే పోరాటానికి ప్రయత్నించే శక్తి బాగా పెరుగుతుంది ఇక్కడ. అది తెలియదు ఆ మ్యాజిక్. నేను చాలా అంటే అలా అని వేరే విధంగా ఏమంటలేదు, మరి ఇక్కడికి రావటం వల్ల ఏంటో తెలియదు. కానీ అప్పుడు దాకా నేను చాలా కూల్గా చాలా సింపుల్గా ఎదిగిన ఏం ఎక్స్పెక్టేషన్ ఏమి లేకుండా ఉంటాను ఇప్పుడు. కానీ ఇక్కడికి వచ్చాక కొంచెం నా కెరీర్ కోసం పోరాడే తత్వం బాగా పెరిగింది అనమాట. ఎగ్జాక్ట్ సేమ్ టైం పక్కన ఈయన పోరాటం జరుగుతూ ఉండేది, అది చాలా ఇన్స్పైర్ చేసింది అన్న. జగన్ గారండి అనుకున్న పని చేయటంలో ఆయన ఎగ్జాంపుల్ కింద చేసుకుంటే ఆయన అనుకున్నారు సాధించేశారు. అంటే అన్నేళ్ళలో ఒక సెకండ్ కానీ ఒక జస్ట్ అలా వేరే విధంగా అనుకుంటే అది జరగదు. అన్నేళ్ళు పాజిటివ్గానే ఉండి ఇంకా అది ఫిక్స్ చేసేయాలనుకున్నారు, జరగాలనుకున్నారు, జరిగేలా చేశారు. సిబిఎన్ గారండి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫ్యూచర్ గురించి ఆలోచించే విధానం బాగా నచ్చింది. అంటే చిన్నప్పుడు నేను 9th 10th టైంలో ఉన్నప్పుడు వేరే స్టేట్స్ అది టూర్లు అది వెళ్తాం కదా, ఎక్కడి నుంచి అంటే ఇలా ఆంధ్ర అంటే నార్త్ సైడ్ ఇది హిమాలయాస్ అటు సైడ్ మనాలి అటు సైడ్ ఓ చంద్రబాబు నాయుడు స్టేట్ అనేవారు. అలా అంటూ ఆషామాషి విషయం కాదు. ఒక మనకి గతంలో అంటే అప్పుడు మన మేము మా చిన్నప్పుడు ఏమో మన తెలుగు ఇది అంటారు కదా అది ఎన్టీ రామారావు గారు ఎలాగో అలా నేను ఆయన గురించి చంద్రబాబు నాయుడు స్టేట్ అన్నట్టు అనేవారు అనమాట. మీకు తెలిసి సౌత్లో ఏ ప్రాంతం అమ్మాయిలు అందంగా ఉంటారు సార్? అంటే ప్రాంతం పేర్లు చెప్తాను. కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు. అంటే మనం అందం అంటే చూసే విధానం బట్టి ఉంటుంది బేసిక్గా. మనకి ఎప్పుడు దూరపు కోణలు నూనె పంటారు కదా, అలా పక్కి బాగున్నాయి అనుకుంటాం. కాదు కాదు ఇప్పుడు మనం ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటాం అంటే కేరళలో అమ్మాయిలు బాగుంటారని అనుకుంటాం, అక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే తెలుగు అమ్మాయిలు బాగుంటారని అనుకుంటారు.
నేను బేసిక్గా అందం ఆ యాంగిల్ అనేది ఇప్పుడు చూసి డిసైడ్ చేయనప్పుడు అంటే దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఉన్నారు. ప్రాంతం బట్టి ఉంటాను, ప్రతి ప్రాంతంలో అందమైన అమ్మాయిలు ఉంటారు. కొన్ని కొన్నిసార్లు అందంగా కనిపిస్తారు, కొన్ని కొన్నిసార్లు వాళ్ళు చేసే పనులు మనకు అందంగా ఉండి అందంగా కనిపిస్తారు, కొన్ని కొన్నిసార్లు వాళ్ళు వేసుకునే ఈ డ్రెస్సులు కానీ దీన్ని బట్టి అందంగా కనిపిస్తారు. అది చెప్పలేము, అది వాళ్ళని బట్టి ఆ టైంకి మన మూడ్ బట్టి. వీళ్ళ పెళ్లి మాట వినగానే మీకు అనిపిస్తున్నది ఏంటి? ఫస్ట్ కొందరు పేర్లు చెప్తాను, వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగాయి, వాళ్ళకి పెళ్ళి అన్న విషయం తెలంగాణ మీకు ఏమనిపించింది ఫస్ట్? ప్రియాంక చోప్రా అమ్మ చేసుకొని చేసుకొని మొత్తానికి చేసుకుంటుంది, మొత్తానికి అది చాలా అది వెరీ ఓపెన్ అండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకా మనం ఆ దేశం అని అదే అది వేస్ట్ అది కానీ చేసుకొని చేసుకున్నది కదా, కాదు మరీ అంత సింపుల్లో చేసుకుంది మరి అలా కనెక్ట్ అయ్యారా? ఓకే, అది ఒక ఎగ్జాంపుల్ అవుతుందండి ఫ్యూచర్లో. అనుష్క శర్మ, ఓ విరాట్ పెళ్ళైతే మాత్రం సూపర్ రా అనుకున్నాను. అంటే అప్పుడు సరే వాళ్ళిద్దరూ లవ్లో ఉన్నారు, పెళ్ళైతే సూపర్ రా, ఎందుకంటే విరాట్ కోహ్లీ మీద నాకు చాలా హోప్స్ ఉన్నాయి. అప్పటికి నెక్స్ట్ మనం ఇంకేమని చెప్పాలంటే గాడ్ ఆఫ్ క్రికెట్, నెక్స్ట్ చూస్తూ ఉండండి. డెఫినెట్గా అతను ఒక 25 మ్యాచెస్ 30 మ్యాచెస్ ఆడే టైం నుంచే గమనించడం, డీప్గా గమనించడం మొదలెట్టి నాకు అప్పుడే అర్థమైంది రికార్డులు ఇక్కడ అన్నీ కొట్టేస్తాడు అలాగే. వాళ్ళిద్దరికి వెళ్ళైతే అసలు అబ్బా సెల్ఫ్ మేడ్, ఇద్దరు సెల్ఫ్ మేడ్. ఆమె క్యారెక్టర్ కూడా, ఆమె ఇంటర్వ్యూస్ అవి చూసినా వెరీ బోల్డ్, వెరీ పర్ఫెక్ట్ ఉమెన్, పర్ఫెక్ట్ ఉమెన్. మనోడు యాటిట్యూడ్ మనోడిది, వాళ్ళకి భయపడి వీళ్ళు భయపడేది కాదు. వీళ్ళిద్దరూ అయితే బాగుంటుంది అనుకున్నా, అవుతుందా లేదా అని చాలా అంటే మనం బేసిక్గా చూస్తూ ఉంటాం కదా, అయ్యింది సూపర్. అది దీపిక పడుకోండి సార్, దీపిక పడుకు నాకు యాక్టింగ్ వైజ్ చాలా ఇష్టం, రణవీర్ సింగ్ కూడా చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ చేసుకునేసరికి అంటే కొన్ని కొన్నిసార్లు అంటే భయం వేసింది. భయం ఏంటంటే అంటే డిఫరెంట్ రకరకాలుగా తయారై కనిపిస్తాడు కదా, పాపం నాకు ఇష్టమైన హీరోయిన్ భయపడుతుందేమో అని. అవును సూపర్ దాంది. అది బేసిక్గా మనం అదే మనం మనం ఎలా చూస్తాం కానీ అలాగే ఉండాలండి, ఏది నచ్చితే. అవును హ్యాపీ హ్యాపీ, ఎవరు పెళ్లి చేసుకున్నా హ్యాపీ. అని ఇంకొకరి గురించి అడుగుతాను, చాలా ఇంపార్టెంట్ పర్సన్ చెప్పండి మీరు, నిజాయితీగా చెప్పండి. సత్తన్న, నేను చిన్నప్పుడు లేదు, నేను చిన్నప్పుడు చాలా చిన్న ఏజ్లో నుంచి మీ షోస్ అది చూసేవాడిని, చూసేవాడిని భలే ఉండే అంటే ఓపెన్గా ఉండే కొన్ని కొన్ని రివ్యూస్ కూడా చెప్పేవారు అనుకుంటా, అది చూసి భలే భలే అనుకునేవాడిని నేను. ఇనీషియల్గా మీరు ఇది నమ్మచ్చు నమ్మకపోవచ్చు, నేను 2006 ఎండ్కి యాక్టింగ్ దీంట్లోకి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ ఒక యాడ్ వచ్చింది. ఆ యాడ్ చేయడానికి నేను సికింద్రాబాద్లో ఉండేవాడిని. యాడ్ చేయడానికి వచ్చినప్పుడు శ్రీనగర్ కాలనీ వచ్చి మార్నింగ 4:30 to 5 మధ్యలో అక్కడ ఉంటే అక్కడి నుంచి జహీరాబాద్ సమ్ ప్లేస్కి వెళ్ళాలి మేము అందరం, ఆ డైరెక్టర్ వాళ్ళందరూ ఆఫీస్లో ఉన్నారు. ఆ యాడ్కి వచ్చినప్పుడు వచ్చి కూర్చున్నాను, ఎవరో కనిపించట్లేదు. వాళ్ళ ఆఫీస్ కింద వెయిట్ చేస్తున్నాను, ఒక డైరెక్టర్ వాళ్ళు ఇంకా వస్తున్నారు అన్నారు. సరే అని చెప్పి ఫోన్ చేశారు, ఎక్కడ ఉన్నాం అంటే అక్కడ ఉన్నాను, కార్ వస్తుంది అది ఎక్కేసామా మేము అక్కడ జాయిన్ అవుతాం అన్నారు. సరే అని చెప్పి కార్ ఎక్కేసా, కార్ ఎక్కేసినప్పుడు నేను ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేయడానికి వెళ్తున్నాను, ఎగ్జాక్ట్ ఆపోజిట్గా మీరు వాకింగ్ బయలుదేరారు. ఎక్కడంటే సత్సాయి నిగమ్ దాటేసిన తర్వాత అక్కడ ఆఫీస్ కొంచెం ముందుకెళ్తే అక్కడ బ్యాంక్ ఏటీఎంస్ అవి ఉంటాయి, మీరు ఇలా క్రాస్కి వెళ్తున్నారు అనమాట. నేను ఫస్ట్ యాక్టింగ్ స్టార్ట్ చేసింది దానికి మీరు ఎదురొచ్చారు, అందుకే నాకు చిన్న ఎమోషన్ మీరు, అది నేను మనసులో ఉంచుకున్నాను ఇప్పుడు దాకా, మీరు అడిగారు కాబట్టి చెప్పానమాట. కనెక్షన్ ఇంకోటి అండి, మీరు అప్పుడు చూస్తున్నాం మీరు యాక్టర్ కానప్పుడు నేను యాంకరింగ్గా చేసేవాడిని, మీరు హీరో అయిపోయి ఇంకా యాంకరింగ్గా చేస్తున్నాను, ఇది డెవలప్మెంట్ అనుకోవాలా లేకపోతే సస్టైన్ అయిపోయిన అక్కడే ఉన్నాను అనుకోవాలా? మీరు యాంకర్ కింద స్టార్ట్ చేశారంటున్నారు, యాంకర్ కిందే ఉన్నారు,
నేను క్యారెక్టర్స్ ఇది చేశా, ఇప్పుడు హీరో అయ్యా, మళ్ళీ నేను మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి మళ్ళీ నార్మల్ దీంట్లోకి వెళ్ళిపోయి ఛాన్స్ కూడా ఉంది ఖచ్చితంగా. సో లైఫ్ ప్రిడిక్షన్ మన చేతిలో ఉండదు, బట్ మనం ఆ వర్క్ ఎంజాయ్ చేసిన నాళ్ళు ఏది వస్తే అది ఆపర్చునిటీ హ్యాపీగా చేసుకుంటేనే బాగుంటుంది. ఎవరి వర్క్ వాళ్ళకి దేవుడితో సమానం కాబట్టి ఎవ్రీవన్ ఈజ్ సక్సెస్ఫుల్ అండి. నా దృష్టిలో మీరు చిన్నప్పుడే, నా చిన్నప్పటి నుంచి సక్సెస్ఫుల్, స్టిల్ యువర్ సక్సెస్ఫుల్, ఇన్ని రోజులు సస్టైన్ అవ్వడం చాలా చాలా గ్రేట్. సరే, ఇప్పుడు ఓవరాల్గా మొత్తం ఇంటర్వ్యూ అయిపోయింది, ఎలా అనిపించింది సార్ ఇంటర్వ్యూ? గతంలో వేరే ఇంటర్వ్యూలు కూడా ఇచ్చుంటారు, ఆ ఇంటర్వ్యూలకి ఇంటర్వ్యూకి తేడా ఏంటి? ఓపెన్ అప్ అయ్యాను కొంచెం నేను, అంటే నాకు అంటే ఓపెన్ చేసే అవకాశం ఇచ్చారు అనమాట. అంటే క్వశ్చన్ మీద క్వశ్చన్ అడగకుండా, క్వశ్చన్లో మళ్ళీ ఇది అవ్వకుండా చాలా ఓపెన్గా, నేను నాకు ఆ ఫీలింగ్ కలిగింది. ఒక బ్రదర్తో మాట్లాడుతున్నట్టు మాట్లాడినట్టే వచ్చేసింది నాకు మాట, లేకపోతే నాతో మాట్లాడడం చాలా కష్టం నిజంగా, అంటే వేరే విధంగా కాదు మొహమాటం కొంచెం. నేను అనుకున్నా మీతో ఇంటర్వ్యూ అంటే అసలు మీరు అసలు మాట్లాడరు, మీతో ఎట్లా మాట్లాడించాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయ్యో ప్లస్ బ్రోచే వారి ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ మీకు టైం ఇచ్చారు. ప్లస్ బ్రోచే వారి ఎవరా ఇంకొకటి మీసం తిప్పారా మీసం అని తీయండి, మేము కూడా మీసం తిప్పుతాం అప్పుడు. ఆల్ ది బెస్ట్ అండి మళ్ళీ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సార్. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి. Please subscribe to Film Jalsa. Hi, it's me Nandita Shweta. Like, share and subscribe Film Jalsa. Hi everyone, this is Sree Vishnu. Please subscribe to Film Jalsa channel.